అందాల విశాఖ నగరానికి వచ్చే ప్రతి సందర్శకుడు కైలాసగిరి వెళ్తాడు. విదేశాల నుంచి వచ్చే 10 మంది పర్యాటకుల్లో 8 మంది కైలాసగిరిని సందర్శిస్తున్నారని పర్యాటక శాఖ లెక్కలు చెబుతున్నాయి. కైలాసగిరిపై నుంచి సాగర నగరి సొగసులు వయ్యారాలు ఒలకబోస్తున్న తీరం సోయగాలు చూసేందుకు ఉవ్విల్లూరుతారు. కొత్త ప్రాజెక్టులతో కైలాసగిరి మరింత సొబగులద్దుకుంది. ఇప్పటికే భారీ శివపార్వతుల విగ్రహం, శంకుచక్ర నామాలు, టైటానిక్ వ్యూ, తెలుగు మ్యూజియం, రోప్వే, కొండ చుట్టూ తిరుగుతూ విశాఖ అందాలు చూపించే రైలు బండితో కలకల్లాడుతున్న కైలాసగిరిపై రాబోయే రోజుల్లో మరిన్ని పర్యాటక ప్రాజెక్టులకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. దసరా సెలవులు కావడంతో పర్యాటకులు తాకిడి విపరీతంగా పెరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. వెల్కమ్ టు మెగా 9. పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే ప్రాంతం విశాఖపట్నం. విశాఖపట్నం అనగానే ఎంతో మంది టూరిస్టులకి ఇష్టమైన ప్రాంతంగా ఎన్నో చరిత్రలు చెబుతుంది. అదే విశాఖ నగరానికి అందమైన కిరీటంగా నిలిచేది కైలాసగిరి. విశాఖ అందాలని, ప్రకృతి అందాలని ఆస్వాదించాలనుకునే వారికి ఒక స్వర్గం లాంటిది ఈ కైలాసగిరి. అసలు ఏంటి ఈ కైలాసగిరి? ఈ కైలాసగిరిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఈ కొండపైన అనేకమైన పచ్చని తోటలు, మైదానం, పిల్లలు ఆడుకునేందుకు ఒక గ్రౌండ్ మాదిరి శిల్పాలు, అదేవిధంగా రోప్వే ప్రకృతి అందాలను ఒకవైపు సముద్ర తీరం, మరోవైపు పచ్చని కొండలు, మధ్యలో ఆ బిల్డింగ్ వాతావరణం అంతా చూడాలంటే విశాఖ అందాలను, ఆ సోయగాలను ఆస్వాదించాలనుకునే వారికి ఒక స్వర్గం లాంటిది ఈ కైలాసగిరి. ఈ కైలాసగిరి ఒక అందాలను, ప్రత్యేకతలను టూరిస్టులతో పాటు మెగా 9 ప్రేక్షకులకు చూపించాలని చేస్తుంది ఈ ప్రత్యేకమైన కథనం. రండి, ఈ స్టోరీ ఏంటో, ప్రత్యేకత ఏంటో మీకు చూపిద్దాం. నిత్యం ఈ కైలాసగిరికి అయితే టూరిస్టులు అయితే రాకతో కైలాసగిరి అంతా కూడా సందడిగా నెలకొంది. అయితే ప్రస్తుతం మనతో పాటు ఒక టూరిస్ట్ ఉన్నారు. అసలు ఈ కైలాసగిరి ఎలా ఉంది, ఏ విధంగా ప్రకృతి అందాలు ఆస్వాదించారు, ఇంకా ఎటువంటి డెవలప్ చేయాలని అడుగులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడ వచ్చారు సార్? సార్, నేను వరంగల్ నుంచి వచ్చాను. సో కైలాసగిరి చూశారు, విశాఖ చూశారు, ఈ కైలాసగిరి ఎలా ఉంది మీకు, ఈ కైలాసగిరిలో ఏం బాగా నచ్చినాయి? అంటే నేను యాక్చువల్లీ ఇండియన్ మిలిటరీలో వర్క్ చేస్తూ ఉంటాను. నేను అదేంటి, చాలా ప్లేసులు తిరిగాను, అందులో నాకు బాగా నచ్చిన సిటీ అంటే నేను వైజాగ్. అంటే నేను హైదరాబాద్, అంటే మన ఓల్ తెలుగు రాష్ట్రాలలో హైదరాబాదు, తర్వాత వైజాగ్ ఇవన్నీ తిరిగాను, కానీ నాకు వైజాగ్ బాగా అనిపించింది. హైదరాబాద్లో ఏంటంటే చూడడానికి మంచి ప్లేసెస్ ఉన్నాయి, కాకపోతే హెవీ ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ కూడా కొంచెం ఎక్కువ ఉండడం వల్ల అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడం జరుగుతుంది. వైజాగ్ అయితే మాత్రం గ్రీన్ సిటీ, గ్రీనరీ, మంచి సిటీ, ట్రాఫిక్ కూడా అంతా లేదు, మంచి డెవలప్ ఉంది, బాగుంది, నాకు నచ్చింది. అందులో కైలాసగిరి అనేది ఇంకా బాగుంది. ఇక్కడ నుంచి టాప్ నుంచి వ్యూ అనేది ఇంకా చాలా బాగుంది. ఇంకా డెవలప్ అంటే ఇంకా చేయాల్సిన, నేను త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉంది డెవలప్ అంటే ఏం లేదు. ఇంకా డెవలప్ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే కొండ మీదకి వచ్చేసరికి అదేంటిది, ఏదైనా థింగ్స్ తినడానికి కానీ తాగడానికి కానీ కొంచెం రేట్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. అవి కొంచెం గవర్నమెంట్ వాటి మీద దృష్టి సారించి కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం. ఇంకోటి అక్కడ దివి ల్యాబొరేటరీస్ ఫ్రమ్ లిమిటెడ్ అని ఏదో ఒక ఏంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెట్టారు, అది చాలా బాగుంది. నా తరపున దివీస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఈ కైలాసగిరి రావడానికి రోప్వే ఉంది, తర్వాత చుట్టూ ఒక టాయ్ ట్రైన్ ఉంది. సో కైలాసగిరి రాగానే మొత్తం విశాఖ మొత్తం కనిపిస్తుంది. ఓవైపు సాగర్ తీరం కానీ, ఆ బిల్డింగ్స్ కానీ, తో మధ్యలో కొండడం కానీ, ఈ అనుభూతి మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? అది చాలా ఎగ్జైటింగ్ ఫీలింగ్ అండి. అదేంటిది అంటే మీది నుంచి వ్యూ అనేది, ఇది ఏంటిది, ఈ రోప్వే అనేది ఇది బాగుంది. టై ట్రైన్ కూడా బాగుంది, చుట్టుపక్కల కొండ చుట్టూ మొత్తం తిప్పి అదేంటిది చూపించడం అనేది బాగుంది. నేచర్ని ఎంజాయ్ చేయడం అనేది బాగుంటుంది. సిటీ అవుట్స్కర్ట్స్లో నేచర్ని ఎంజాయ్ చేయాలి అని అంటే బెస్ట్ పాయింట్ వచ్చేసి కైలాసగిరి. నేను అదేంటిది ఆర్కే బీచ్ వెళ్ళాను, భీమ్లీ బీచ్, అది మన రిషికొండ బీచ్, బీచ్లన్నీ తిరిగాను. ఆల్మోస్ట్ ఏంటిది టూరిస్ట్ పరంగా అయితే అన్ని మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకోటి ఈ టై ఏంటిది, ఈ రోప్వే అనేది ఇది కొంచెం ఇవి అంటే కిందికి వెళ్ళడానికి తప్పించి మీదికి రావడానికి రెండు వైపులు ఉన్నాయి, కానీ ఛార్జెస్ హెవీగా ఉన్నాయి. అవి అంటే కిందికి వెళ్ళడానికి 80 రూపీస్, మళ్ళీ అదే రోప్వే మళ్ళీ మీదికి వచ్చడానికి డబల్ చేసి 150 చేశారు. అది అనేది కొంచెం అది, కాకపోతే అదేంటిది డబల్ తీసుకోండి, కాకపోతే వెళ్ళి మళ్ళీ మీదికి వచ్చేటట్టు చేస్తే కొంచెం అందరికీ పర్యాటకులకు సువిధాగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. ప్రస్తుతం మనము
విశాఖ లోని కైలాసగిరి ప్రాంతంలో ఉన్న రోప్వే ఎక్కం. అయితే రోప్వే లో పూర్తిగా అంటే విశాఖ అందాలను అయితే ప్రత్యక్షంగా చూడొచ్చు. వైపు ఆ సముద్ర తీరం, మరోవైపు విశాఖ అందాలను అయితే ఆ పర్యాటకులను అయితే అంటే మంత్రముగ్ధులు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంటే విశాఖకే మరిహారం పర్యాటక ప్రాంతం, అయితే ఇది ఒక ఆయువు పట్టువలే ఆ కైలాసగిరి ఉంది. ఈ కైలాసగిరి రూపే మనం ఎక్కినట్లే పర్యాటకులు అయితే చాలా ఇష్టపడే ప్రాంతం కూడా ఈ కైలాసగిరి. దాంట్లో పోతే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రూపే ఎక్కుతారు. రూపే నుంచి పూర్తిగా ఆ సముద్ర అందాలు చూడొచ్చు. ప్రస్తుతం మన విజువల్స్ చూడొచ్చు, రూపే నుంచి సముద్ర తీరం అయితే ఎంత అందంగా కనిపిస్తుంది. మరోవైపు ఆ రోడ్డు కానీ ఆ తర్వాత బిల్డింగ్స్ కానీ పచ్చని చెట్లు ఇవన్నీ కూడా అంటే పర్యాటకులకి ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇది అప్పటి నుండి కూడా 150 రూపాయలు పర్ పర్సన్కి ఛార్జ్ చేస్తారు. అయితే పూర్తిగా వీటి సేఫ్టీతో నడుస్తుంది. ప్రస్తుతం అంతా పాటు ఈ టూరిస్టులు ఉన్నారు. అయితే ఈ కైలాసగిరి వీక్షించడానికి రోప్ ఎక్కారు. ఈ రోప్ వేలో వారి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, సేఫ్టీ ఎలా ఉంది అడిగి తెలుసుకుని పెద్ద మేడం हम लोग आए हैं रायगढ़ से, ओडिशा. ओके, कैसे है रूप में? कैसे? बहुत अच्छा लग रहा है, पूरा सिटी दिखाई दे रहा है. okay. बहुत अच्छा लग रहा है. और सेफ्टी कैसे है? वो विजुअल तो वो बीच हो, वो एक वे पे वो पूरा कैसे दिखता है आपको, पसंद है कैसे? हाँ, मतलब ऐसे तो सिटी तो बहुत नीट एंड क्लीन है. हाँ, तो अभी देखते हैं, और भी काफी जगह जाना है हम लोग को. okay. तो अभी तक तो अच्छा ही लगा. कैलाशगिरी कैसे? कैलाशगिरी अच्छा है. कैलाशगिरी अच्छा, हम लोग पहले भी आए हैं. और जो रोपवे फैसिलिटी सेफ्टी की बात है, देखिए जब इतने सारे इनहेबिटर आ रहे, टूरिस्ट वगैरह आ रहे, तो डेफिनेटली कुछ पसंद करके आ रहे. तो और सेफ्टी फीचर्स पूरा ध्यान में रखते हुए ही सभी टूरिस्ट वगैरह आ रहे, तो अच्छी बात है. इट इज़ वेरी गुड. तो इससे और भी आंध्रा में टूरिज्म बढ़ेगा. बहुत अच्छा है. बहुत अच्छे ఏదైతే మనం కైలాసగిరి అంటేనే పర్యాటక ప్రాంతంలో అమితంగా ఆకట్టుకునే ప్రాంతం, విశాఖ అంటేనే కైలాసగిరి సముద్ర తీరం, ఓ వైపు రూపే. అయితే ఖచ్చితంగా కైలాసగిరి వచ్చేవారు ఈ రూపేలో విజితంగా చేస్తారు. రూపే ఫెసిలిటీ ఏ విధంగా ఉంది, బీచ్ అందాలను చూడాలంటే బీచ్ వైపు సముద్ర తీరాల నడి సముద్రం నుంచి ఆ కెరటాలు దౌన్ దిగే పూర్తి స్థాయిలో ఆనందాన్ని ఆస్వాదించాలంటే ఖచ్చితంగా రూపే ఎక్కాల్సిందే. అయితే అదేవిధంగా సేఫ్టీ కూడా సేఫ్టీ మీద తీసుకున్నారు. కంటిన్యూగా రద్దీ ఉండేటప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన ఆ సేఫ్టీ విధానంలోనే రూపే నడుస్తుంది. ఆ ప్రైస్ కూడా అఫోర్డబుల్గా ఉంటుంది. అప్పటి నుండి 150 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సేఫ్టీ మెథడ్ కూడా చాలా చక్కగా ఉంది. పర్యాటకులు కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. పర్యాటకులు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. బహుత్ అచ్చా లగ్ రే అభి తక్తో అభి ఆయా జస్ట్ థోడా టైమ్ హోయా అచ్చా లగ్ రే విశాఖపట్నం ఘూమ్నే కే లియే ఆయా బహుత్ అచ్చా లగ్ రే బహుత్ అచ్చా పీస్ఫుల్ హై అచ్చా ఎక్స్పీరియన్స్ హై లవ్లీ బ్యూటిఫుల్ వ్యూస్ లవ్లీ ఫుడ్ లవ్లీ పీపుల్ వెరీ గుడ్ ఎంజాయింగ్ ఇట్ Yeah. Are you enjoying the ropeway? The ropeway is really good, yeah. Makes it a lot easier to get up to Kailasagiri, so, yeah. You are from? Australia. కైలాసగిరి అంటేనే వైజాగ్లో వన్ ఆఫ్ ది చెప్పుకోవాల్సిన బ్యూటిఫుల్ ప్లేస్ ఏంటంటే కైలాసగిరి కొండ. ఎవరు వచ్చినా ఏ టూ నేను యాక్చువల్లీ క్యాబ్ డ్రైవర్ని, ఎవరు వచ్చినా ఏ టూరిస్టులు వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే కానీ ముందు కైలాసగిరి కొండకే తీసుకెళ్ళమంటారు. కైలాసగిరి కొండ ఒకసారి ఎక్కిన తర్వాత వాళ్ళు రావడానికి మళ్ళీ అక్కడ కొండ మీద ఎక్కువసేపు ఉండిపోతుంటారు. రావడానికి కిందకి రావడానికి ఎక్కువ ఇష్టపడరు. ఎందుకంటే కైలాసగిరి అంటేనే కైలాసగిరి ఎక్కువ చూస్తేనే వైజాగ్ ప్రపంచం అంతా వైజాగ్ సిటీ అంతా నీట్గా కనపడుతుంది. చెట్లు, వాళ్ళు లొకేషన్, అట్మాస్ఫియరు, ఆ పైన టాయ్ ట్రైన్ అది ఒక అద్భుతం, ఒక మహా అద్భుతం అని చెప్పాలి కైలాసగిరి అంటేనే. కానీ వైజాగ్ వచ్చిన టూరిస్ట్ ఏ టూరిస్ట్ అయినా కైలాసగిరి కొండ చూడకుండా ఎవరు వెళ్ళరు. అదొక మహా బాగుంటుంది లోపల శివుడు విగ్రహం అని చెప్పేసి ఆ లోపల పైన కొండ మీద టాయ్ ట్రైన్. టాయ్ ట్రైన్ ఎక్కితే మొత్తం వైజాగ్ సిటీ అంతా కనబడుతుంటుంది. బీచ్ అయితే సిటీ అయితే మొత్తం అంతా కనబడుతుంటుంది. కానీ ఎంతమంది ఎన్నిసార్లు నేను క్యాబ్ డ్రైవర్ ఎన్నిసార్లు వచ్చినా సరే కానీ కైలాసగిరి టచ్ చేయకుండా ఏ టూరిస్ట్ కూడా ఎక్కడికి వెళ్ళలేదు. కైలాసగిరి టచ్ చేసిన తర్వాత వెళ్ళిపోయారు టూరిస్టులు తీసుకెళ్ళమాట. టూరిజం పరంగా ఎలా ఉంటుంది? టూరిస్ట్ ఒక ఎక్సలెంట్ అండి. కైలాసగిరి అనేది చాలా ఇది, ఎందుకంటే నేను గత పది సంవత్సరాల నుంచి నేను క్యాబ్ డ్రైవర్ చేస్తున్నాను. కైలాసగిరి వచ్చి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్సలెంట్ బాగుంది, చాలా నీట్గా ఉంది. పైన మాకు టైం తెలియట్లేదు, ఇక్కడ ఎక్కువసేపు ఉండిపోవాలనిపోతుంది కాబట్టి మాకు అన్నీ చూడాలి కదా అని చెప్పేసి అందుకే కొంచెం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం. కానీ బాగా డెవలప్ చేశారు. చెట్లు అయితేనేమి ఇవైతేనే చాలా బాగుంది. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా బాగా చేశారు. విశాఖ అందాలను ఆస్వాదించాలనుకునేవారు, విశాఖకు వచ్చిన వారు ఖచ్చితంగా ఈ కైలాసగిరిని సందర్శించాల్సిందే.
ఈ కైలాసగిరికి వచ్చిన తర్వాత చుట్టూ కొండ ప్రాంతం కాబట్టి ఆ సముద్రం ఉన్న బీచ్ మొత్తం కూడా వ్యూ అంతా కనబడుతుంది. అదేవిధంగా రెండు వైపులా కూడా మనం చూస్తే విశాఖ అందాలు పూర్తిస్థాయిలో మనం ఆస్వాదించవచ్చు. విశాఖ నగరం మొత్తం కూడా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. మరోవైపు రూపే, మరోవైపు సముద్రం, ఆ చుట్టూ కూడా టాయ్ ట్రైన్, అంటే పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకునే అనువైన ప్రాంతం, మనసుకు ప్రశాంతినిచ్చే ఆ వాతావరణం ఈ కైలాసగిరి మీద ఉంటుంది. ఖచ్చితంగా ఆ పర్యాటకులు కూడా ఎంతగానో ఆనందిస్తారు. విదేశీ పర్యటకులు కూడా ఈ కైలాసగిరి విచ్చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలను కూడా ఈ కైలాసగిరికి వచ్చారు. పర్యాటకులు కూడా తమ అనుభూతులను వెల్లడి చేశారు. అంటే ఖచ్చితంగా ఆ ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం, ఎంతగానో ఆకట్టుకునే ప్రదేశం చెప్పి మనతో పాటు టూరిస్టులు కూడా చెప్పిన పరిస్థితి ఇది. కైలాసగిరి ఒక ప్రత్యేక కథనం. కెమెరా పర్సన్ గణేష్తో దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ కైలాసగిరి నుండి.